हाय व्यूअर्स वेलकम टू अवर चैनल टीचर डायरेक्टर वीडियो मनम समितुलु अने पाठम गुरिंचि मनम डिस्कस चेसुकुंटू वस्तुन्नाम 10th क्लास लो रेंडो पाठम अयिनटुवंटि समितुल्लो मनम ऑलरेडी समितुलु रकाल गुरिंचि तेलुसुकुन्नाम इप्पुडु समितुल प्राथमिक परिक्रियलु प्राथमिक परिक्रियलु సమితుల ప్రాథమిక పరిక్రియలు ఇవి ఎలా ఉంటాయంటే చూడండి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను వాడు ఏమంటాడంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 బి ఈజ్ ఈక్వల్ టు 1 3 5 7 ఓకే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 బి ఈజ్ ఈక్వల్ టు 1 3 5 7 ఓకేనా సమితుల ప్రాథమిక పరిక్రియల్లో ఫస్ట్ది సమితుల సమ్మేళనం సమితుల సమ్మేళనం అంటే ఏ యూనియన్ బి ఇక్కడ పరిక్రియల్లో మనం సమితుల సమ్మేళనం యూనియన్ సమితుల ఛేదం ఇంటర్సెక్షన్ సమితుల భేదం మైనస్ ఈ మూడు గుర్తుల గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వస్తాం యూనియన్ అంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒక మూలకాన్ని మనం తీసుకుంటే అది ఏలో ఉండని బిలో ఉండని ఏ యూనియన్ బిలోస్ రూల్ ఒకటి అనేది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి ఒకసారి రాసుకుంటాం రెండు అనేది ఇక్కడ ఉంది ఇక్కడ లేదు అయినా సరే యూనియన్ లో వస్తుంది తర్వాత మూడు ఈ రెండు చోట్ల ఉంది కాబట్టి ఒకసారి రాయండి నాలుగు ఇక్కడ ఉంది ఇక్కడ లేదు కానీ ఇక్కడ రాసుకోవాలి యూనియన్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఐదు ఏడు అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే యూనియన్ అంటే ఏ రెండు సమితుల మధ్య మనం యూనియన్ కడుతున్నామో చూసుకోవాలి యూనియన్ సింబల్ అని పెట్టాము అని అంటే ఈ రెండు సమితుల్లో ఎన్ని మూలకాలైనా ఉండాలి వాటి మొత్తాన్ని మనం రాసుకుంటాం కానీ ఒక్కొక్క మూలకం ఒక్కసారి మాత్రమే రావాలి చూడండి 1 2 3 4 1 3 5 7 ఇక్కడ ఉన్న అన్ని మూలకాలు ఇక్కడ ఉన్నాయి మనకి కాకపోతే ఇక్కడ ఒకటి రెండు సార్లు ఉంది ఇక్కడ ఒకసారే ఉంది ఓకేనా కాబట్టి యూనియన్ రాసేటప్పుడు ఉన్నటువంటి అన్ని మూలకాలని కలిపి రాసుకుంటాం ఆర్డర్లోనే రాసుకోవచ్చు ఏదో ఎట్లయినా రాసుకోవచ్చు కాబట్టి ఆర్డర్లోనే రాయాలి అది పద్ధతి కాబట్టి ఉన్నటువంటి అన్ని మూలకాలని రాసుకుంటాం ఓకేనా అట్లా రాసుకునేటప్పుడు యూనియన్ సింబల్ మనం ఉపయోగించుకుంటాం తర్వాత సమితుల భేదం ఏ ఇంటర్సెక్షన్ బి సమితుల భేదం ఏ ఇంటర్సెక్షన్ బి ఏ యూనియన్ బికి సంబంధించిన తర్వాతలో సమితుల భేదం ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఒక మూలకాన్ని మనం తీసుకుంటే అది ఈ రెండు చోట్ల ఉండాలి యూనియన్ ఇందాక ఏం చెప్పుకున్నామంటే ఒక మూలకాన్ని మనం తీసుకుంటే అది ఏలో అయినా ఉండొచ్చు లేదా బిలో అయినా ఉండొచ్చు ఓకే ఇంటర్సెక్షన్ మరి తీసుకోవాలి మనం తీసుకుంటే ఒక మూలకం ఏ మరియు బి రెండిట్లో ఉండాలి ఇప్పుడు చూడండి ఏ మరియు బి రెండిట్లో ఉన్న మూలకం ఏమేమి ఉన్నాయి ఒకటి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి ఇంటర్సెక్షన్లో వచ్చింది తర్వాత రెండు ఇక్కడ ఉంది ఇక్కడ లేదు కాబట్టి రెండు రాదు తర్వాత మూడు ఇక్కడ ఉంది కాబట్టి మూడు అనేది వస్తుంది తర్వాత నాలుగు ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు ఐదు ఏడు ఇక్కడ ఉన్నాయి కానీ ఇక్కడ లేదు కాబట్టి యూనియన్ అంటేనేమో అన్ని మూలకాలు కలిపి రాసుకుంటాం ఇంటర్సెక్షన్ అంటే రెండిట్లో ఉన్నటువంటి ఉమ్మడి మూలకాలని మనం రాసుకుంటాం తర్వాత సమితుల భేదం ఏ మైనస్ బి ఇవి మనం జాగ్రత్తగా చూసుకోవాలి సమితుల భేదం అంటే ఏం లేదండి సమితుల భేదం అంటే సమితుల భేదం అంటే ఈ రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ కొట్టేసేయండి ఇప్పుడు కామన్గా ఉన్న ఎలిమెంట్స్ తీసేసేయండి తీసేద్దాం ఫస్ట్ ఈ రెండిట్లో రెండు చోట్ల ఉన్న ఎలిమెంట్స్ ఏమేంటి ఒకటి మూడు ఒకటి మూడు వాటిని తీసేద్దాం తీసేసి ఫస్ట్ టర్మ్ ఏ కదా ఏలో మిగిలి రాసుకుంటాం ఈ రెండిట్లో కామన్ ఉన్నాయి తీసేస్తే మిగిలిన ఏమిటి ఏలో ఫస్ట్ టర్మ్ ఏ ఉంది కాబట్టి ఏలో మిగిలి రెండు కామా నాలుగు అట్లాగే బి మైనస్ ఏ బి మైనస్ ఏవాడు అంటే మైనస్ అనే సింబల్ కనబడితే అది సమితుల భేదాన్ని సూచిస్తుంది సమితుల భేదం అనంటే మీకు ఎమ్మటలో స్టే కావాలి రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ తీసేయండి అంటే రెండిట్లో ఉమ్మడి మూలకాలు తీసేసి
ఫస్ట్ అక్షరం ఏదైతే ఉందో ఆ సమితిలో మిగిలిన మూలకాలు రాసుకుంటాం. ఈ రెండింటిలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఒకటి మూడు ఒకటి మూడు ఒకటి మూడు, ఓకేనా? కామన్గా ఉన్న ఎలిమెంట్స్ అవి తీసేస్తే ఫస్ట్ అక్షరం బి కాబట్టి బి సమితిలో మిగిలిన మూలకాలు ఏమన్నా ఒకటి మూడు తీసేయంగా ఐదు కామ ఏడు. ఇది సమితుల ప్రాథమిక ప్రక్రియలు అనే దాని గురించి చిన్న ఇంట్రడక్షన్, ఓకేనా? దీని మీద మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఫర్ 4 మార్క్స్ ఫైనల్ ఎగ్జామ్స్లో తప్పనిసరిగా అడిగేటువంటి ఛాన్స్ ఉన్న మార్కులు ఏమన్నా లెక్కలు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి, దాన్ని ఇప్పుడు మనం చెప్పాం. చూడండి, సమితులు అనే పాఠంలో అభ్యాసం 2.2 పేజీ నెంబర్ 39లో 5వ లెక్క చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫర్ 4 మార్క్స్. మనకి ఏమన్నాడంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక సహజ సంఖ్య, బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక సరి సహజ సంఖ్య, సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ సి ఒక బేసి సహజ సంఖ్య, డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక ప్రధాన సంఖ్య అయినా ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ డి, బి ఇంటర్సెక్షన్ సి, బి ఇంటర్సెక్షన్ డి, సి ఇంటర్సెక్షన్ డిలను కనుగొనుము అన్నాడు. ఓకేనా? ఇవి మనం కనుక్కోవాల్సింది, ఇవి వాడు మనకి ఇచ్చిన డేటా. ఫస్ట్ వీటిని మనం సమితుల రూపంలో రాద్దాం. ఎట్లా వస్తుంది? ఏం రాసుకుంటే సహజ సంఖ్యలు 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్, అది ఏ వాల్యూ. నెక్స్ట్ బి సమితి రాసుకుంటే ఏమవుతుంది? సరి సహజ సంఖ్యలు అన్నాడు. ఇక్కడ సహజ సంఖ్యలు అంటే అన్నీ వస్తాయి. ఇక్కడ సరి సహజ సంఖ్యలు అంటే సరి సంఖ్యలు రాసుకోమని, కాబట్టి 2, 4, 6, 8, 10, 12 అండ్ సో ఆన్. నెక్స్ట్ బేసి సహజ సంఖ్య, బేసి సహజ సంఖ్యలు అంటే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏంటి? 1, 3, 5, 7, 9, 11 అండ్ సో ఆన్. అండ్ సో ఆన్ కంపల్సరీగా పెట్టాలండి, ఎందుకంటే సంఖ్యా సమితులన్నీ అపరిమిత సమితులు. నెక్స్ట్ ఎక్స్ ఎక్స్ దట్ డి అనేది ఒక ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్యలు ఏమిటి? 2, 3, 5, 7, 11 అండ్ సోవాన్. అండ్ సోవాన్ అనేది కంపల్సరీగా పెట్టాలి. తర్వాత చాలా సంఖ్యలు ఉంటాయి, వాటితో ఎండ్ కాదు. ఓకేనా? చూడండి, ఫస్ట్ వన్ మనం కనుక్కోవాల్సింది ఏ ఇంటర్సెక్షన్ బి. 4 మార్క్స్ లెక్క చాలా జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ వన్ వాడు కనుక్కోమన్నదిలో మొట్టమొదటిది ఏ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు ఏకి బికి కంపారిజన్ చేయండి. ఓకేనా? ఏకి బికి మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఏ సెట్ ఎంత? 1, 3, 4, 5, 6 అండ్ సో ఆన్. ఇంటర్సెక్షన్ బి ఎంత? 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. 12 రాసినట్టు ఏం కాదు. ఓకేనా? ఇంటర్సెక్షన్ అంటే మీకు ఆల్రెడీ చాలా జరిగింది. ఒక మూలకాన్ని మనం తీసుకుంటే అది రెండిట్లో ఉండాలి. ఇప్పుడు రెండిట్లో ఉన్న మూలకాలు ఏమిటి చెప్పండి? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ లేదు కాబట్టి రాదు. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉందిగా 2. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ లేదు. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ కూడా 4 ఉంది కాబట్టి 4. తర్వాత 5 ఇక్కడ లేదు, 6 ఎక్కడ ఉంది కాబట్టి అండ్ సో సరిపోతుంది. 3 మూలకాలు. తర్వాత 2వది ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ వాల్యూ రాసుకోండి. 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. ఇంటర్సెక్షన్ సి వాల్యూ రాసుకోండి. సి వాల్యూ ఎంత? ఇది 1, 3, 5, 7 అండ్ సో ఆన్. ఓకేనా? ఇంటర్సెక్షన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక మూలకం తీసుకుంటుంది రెండు చోట్ల ఉండాలి. చూడండి, 1 ఇక్కడ ఉంది వస్తుంది, 2 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు కాబట్టి రాదు, 3 ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి 3, 4 లేదు, 5 2 చోట్ల ఉంది కాబట్టి 5 అండ్ సో ఆన్. ఓకేనా? అది 2 లెక్క. తర్వాత మనం 3వది తీసుకుంటే 3వది ఏమన్నాడు? ఏ ఇంటర్సెక్షన్ డి అన్నాడు. డైరెక్ట్ రాసేద్దాం, ఏకి డికి కంపారిజన్, ఏకి డికి దీనికి కంపారిజన్. చూడండి, జాగ్రత్త, ఈ రెండింటిలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏమేంటి? ఇక్కడ 1 ఉంది కానీ ఇక్కడ లేదు కాబట్టి రాదు, ఇక్కడ 2 ఉందిగా ఇక్కడ 2 ఉంది కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ డిలో కూడా 2 వస్తుంది, ఇక్కడ 3 ఉందిగా ఇక్కడ ఉంది
మూడు, ఇక్కడ నాలుగు ఉంది కానీ ఇక్కడ లేదు, ఇక్కడ ఐదు ఉంది, ఇక్కడ కూడా ఐదు ఉంది, కాబట్టి టూ త్రీ ఫైవ్ అండ్ సో ఆన్ ఏ ఇంటర్సెక్షన్ డి. నెక్స్ట్ ఫోర్త్ వన్ బి ఇంటర్సెక్షన్ సి. బి ఇంటర్సెక్షన్ సి అంటే బీకి సికి ఈ రెండింటికి సరి సంఖ్యలకి బేస్ సంఖ్యలకి చూడ చూపించాడు. ఈ రెండు చూడండి, ఈ రెండింటిలో ఏమన్నా కలిసినాయా? ఇక్కడ రెండు ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ మూడు ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ నాలుగు ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఐదు ఉంది, ఇక్కడ లేదు. అంటే బేస్ సంఖ్యలు సరి సంఖ్యలు సమతులు ఎక్కడ కూడా కలవు, రెండింటిలో ఉన్న మూలకాలు ఉండవు. కాబట్టి ఇది ఒక శూన్య సమితి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ బి ఇంటర్సెక్షన్ డి. బికి డికి సరి సంఖ్యకి ప్రధాన సంఖ్యకి ఈ రెండింటిలో కామన్గా ఉన్నాయి. ఇక్కడ రెండు ఉంది, ఇక్కడ ఉందిగా కాబట్టి రెండు, ఇక్కడ మూడు ఉంది, ఇక్కడ ఉందా లేదు, ఇక్కడ నాలుగు ఉంది, ఇక్కడ లేదు, ఐదు ఇక్కడ లేదు, ఏడు ఇక్కడ లేదు, పదకొండు ఇక్కడ లేదు, కాబట్టి లేవు లేవు, ఈ రెండు ఒకటే వస్తుంది మనం ఎంత చివరికి వెళ్ళినా సరే. కాబట్టి మీకు మీకు తెలిసిన తెలియాల్సిన మొట్టమొదటి పాయింట్ సరి సంఖ్యకి ప్రధాన సంఖ్యకి ఉమ్మడి మూలకం రెండు ఒకటే, కాబట్టి సరి ప్రధాన సంఖ్య అని అడిగితే రెండు రాయాలి. సరి ప్రధాన సంఖ్య రెండు, లేదా ప్రధాన అంకాల్లో ఏకైక సరి సంఖ్య రెండు. నెక్స్ట్ లాస్ట్ వన్ సిక్స్త్ ప్రాబ్లం సి ఇంటర్సెక్షన్ డి. సికి డి బేస్ సంఖ్యలకి ప్రధాన సంఖ్యలకి జాగ్రత్తలు తీసుకుంటే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ రెండు ఉంది, ఇక్కడ లేదు, మూడు ఐదు, మూడు ఐదు, ఏడు ఏడు, మూడు ఐదు ఏడు ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా మనం ఇంటర్సెక్షన్ అంటే సమితుల యొక్క ఛేదనం అనే పరిక్రియను ఉపయోగించి ఈ నాలుగు మార్కుల లెక్కన మనం ఈ విధంగా చేస్తాం. ఓకేనా? దిస్ ఈజ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి టెన్త్ క్లాస్ వాళ్ళు. దీన్ని మనం ఏమి లేదు, ఎంత సింపుల్ సింపుల్ లాజిక్, లాజిక్ కూడా ఏమి లేదు. సరి సంఖ్యలు అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, సరి సంఖ్యలు అంటే మనకు ఆల్రెడీ తెలిసినాయే, బేస్ సంఖ్యలు తెలిసినాయి, ప్రధాన సంఖ్యలు తెలిసినాయి, కాబట్టి ఇంటర్సెక్షన్ రాసుకుని తెలియాలి. ఇంటర్సెక్షన్ అంటే ఒక మూలకాన్ని మనం తీసుకుంటేది రెండు సమితుల్లో ఉండాలి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఒక మూలకం ఏలో ఉండాలి, బిలో కూడా ఉండాలి, అప్పుడు మాత్రమే అది ఇంటర్సెక్షన్లో రాస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. థ్యాంక్ యూ.